హలో వెల్కమ్ టు ట్రెండీ విలేజ్ కిచెన్। ఇవాళ మనం మునక్కాయలతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము। మునక్కాయలు ఇలా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను। తర్వాత ఒక ఆనియన్, ఒక టొమాటా, 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి। ఒక పాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను। వేసాక ఇందులో ఆవాలు చిటపట అన్నాక ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేశాను। 2 కొంచెం వేగాక ఇందులోనే టొమాటా వేసాను। ఈ టొమాటా కూడా బాగా వేగాలి। అల్లం తెల్లగడ్డ పేస్టు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి। పచ్చివాసన పోయేదాకా మనం వేపుకోవాలి। ఆయిల్ అంతా పైకి వస్తుంది మనకి। అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా వేగిపోయింది। తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న మునక్కాయలు వేసాను। తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి। ఇందులో పసుపు, కారము, సాల్ట్ వేసుకున్నాను। అన్నీ వేసాక మళ్ళీ మిక్స్ చేసి ఫ్రై చేయాలి। తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను। మీకు కర్రీ ఎక్కువ కావాలంటే 2 గ్లాసెస్ పోసుకోండి। తర్వాత కొత్తిమీర వేసుకోవాలి। ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతేను, మునక్కాయ మసాలా కర్రీ రెడీ। సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి। నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।